హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన మనసు దా ఛానల్. థంబ్నైల్ చూశారు కదా, దొంగదామారిని మరికంట, అలాగే కన్నీళ్లతో మునిగిన బిగ్ బాస్ హౌస్ అని చెప్పి. ఇదేందో తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. స్టార్టింగ్ మనకి సోనియా, అభయ్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఇది కూడా ఎవరి గురించి అంటే పృథ్వీ గురించి. ప్రేరణ మీదకి వాడు అలా వెళ్ళుండాల్సింది కాదు, అది రాంగ్ కదా, ఆ వెళ్ళే విధానం కరెక్ట్గా లేదు. నీవు చెప్పే పాయింట్ కరెక్ట్గా చెప్తున్నావు సోనియా, కానీ ఈ పృథ్వీ అలాగే అమ్మాయి ఉంది చూసారా యష్మి, వీరిద్దరూ పెద్ద పెద్ద గరుస్తా మాట వినపడనీయకుండా చేస్తున్నారు. నువ్వు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అయిపోతుంది. నీ పాయింట్ అనేది కరెక్ట్గా ఉన్నా కానీ ఆడ ఆ పాయింట్ అనేది వినిపించలేదని చెప్పి దాని గురించే చెప్తా ఉంటాడు. ఎవరికంటే సోనియా చెప్తా ఉంటాడు నవీన్ అభయ్. అప్పుడు ప్రేరణ గురించి కూడా ఏం చెప్తాడు, దానివల్ల ఆ ప్రేరణ కన్ఫ్యూజ్ అయిపోయి సంచాలకులు కూడా సరిగ్గా చేయలేకపోయింది అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటా ఉంటారు అన్నమాట. ఇంకోవైపు మళ్ళీ శేఖర్ బాషా గారు, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళందరూ ఉంటారు. శేఖర్ బాషా గారు అంటారన్నమాట, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పాను, దానివల్ల అందరు నా మీదకి వచ్చారని చెప్పి చెప్తే, అప్పుడు ప్రేరణ అంటుంది ఏమనంటే, ఒక పక్కేమో అమ్మాయి నన్ను పుష్ చేశాడని చెప్పి చెప్తుంది, ఇంకో పక్క ఈయనేమో నేను పుష్ చేయలేదు, అమ్మాయి బ్యాలెన్స్ తప్పి పడిపోయింది అని చెప్పి చెప్తున్నాడు, ఎవరిని నమ్మాలి నేనని చెప్పి అంటా ఉంటే, అప్పుడు నిఖిల్, మీ టీమే నిన్ను అట్లా చేశారు, సంచాలకులుగా ఉండమంది ఎవరు, మీ టీమే, అలాగే డమ్మింగ్ చేసింది ఎవరు ఎవరు అంటే మీ టీమే, నువ్వు సపోర్ట్ చేసింది ఎవరికి అంటే మీ టీమ్కే, కానీ లాస్ట్గా పప్పు అయింది నువ్వే అని చెప్పి దాని గురించి చెబుతారు. ఈ పాయింట్ అయితే నాకు బాగా చాలా కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు సంచాలకులుగా ఉండమన్నప్పుడు డెసిషన్ అనేది ఆమెకే వదిలేయాలి, అది కరెక్ట్ అయిన రాంగ్ అయిన. ఇప్పుడు బయట నుంచి మీరు అరవకూడదు, తప్పు తప్పు వాళ్ళు కరెక్ట్ కరెక్ట్ అంటే, ఇప్పుడు ఆ ఇదంతా ఈ మీద పడిపోయి కన్ఫ్యూజన్లో ఉండిపోయి ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు కూడా చెప్పలేకపోయింది ఆడ. సంచాలకులుగా ఫెయిల్ అవటానికి కారణం ప్రేరణ ఇదే. వీళ్ళంతా వీళ్ళు బయట నుంచి అరవటం పెద్ద పెద్దగా, వాళ్ళు ఒకవేళ ఓడిపోయినా కానీ ఓడిపోలేదన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ బలైపోయింది ఎవరు అంటే నబీల్, ఎందుకంటే ఈ నబీల్ అనే అతను బాగా ఆడుతా ఉన్నాడు, కానీ వీళ్ళు బయట నుంచి అరవటం వల్ల ఓడిపోయాడు ఓడిపోయాడు అని చెప్పి బాగా ఆడుతున్న అతను కూడా వాళ్ళు బయటకు పంపించేశారనమాట. అట్లా గేమ్ అట్లా తయారైపోయింది ఆ రోజు. దాని గురించి చెప్తా ఉంటారు. టోటల్గా నిఖిల్ చెప్పిన పాయింట్ అయితే నాకు కరెక్ట్ అనిపించింది. తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ, కిరాక్, సీత, పృథ్వీ, నిఖిల్ వీళ్ళిద్దరు వీళ్ళు నలుగురు ఉంటారు. విష్ణుప్రియ ఒకే మాట అంటుంది, ఈ పాయింట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది, మీ ఇద్దరిలో స్ట్రాంగ్ ఎవరంటే నువ్వు, కానీ నువ్వు ఓడిపోతున్నావు అని పృథ్వీతో అంటుంది. అది కూడా అతనేందంటే ఆవేశంగా ఊగిపోవటం ఆ టైంలో గేమ్ సందర్భంలో అలా చేయటం వల్ల ఏమైంది అంటే, ఆ గేమ్ అనేది ప్రశాంతంగా కూల్గా ఆడితే ఆ గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అట్లా ఊగిపోవటం వల్ల గేమ్లో అట్లా చేయటం వల్ల ఏమైంది అంటే ఓడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని గురించే విష్ణుప్రియ మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు ఎక్కువగా అట్లా ఇదిగా ఫీల్ అవుతావు, గేమ్ వస్తే చాలు అని చెప్పి చెప్తూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పింది, డాక్టరు ఇంత సూది చేయాలంటాడు, కానీ ఇంత సూది పొడిస్తే ఏమైంది మనకి అని చెప్పి దాని గురించి కూడా విష్ణుప్రియ చెప్పడం జరిగింది. ఆ పాయింట్ కూడా నాకు కరెక్ట్ అనిపించింది విష్ణుప్రియ చెప్పే పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు, అందరు క్లాన్ సభ్యులు అందరూ కూర్చొని ఉంటారు, మణికంఠ బయట ఉంటాడనమాట. అప్పుడు నవీన్ అభయ్ చెబుతాడు మణికంఠ గురించి, ఏమనంటే వాడు ఒక కార్నర్లో ఆడుతూ ఉన్నాడు భయం భయంగా, మళ్ళీ వీళ్ళు ఏమైనా సాస్ లాగేస్తారేమో భయం భయంగా ఆడుతూ ఉన్నారు అని చెప్పి అంటే, అప్పుడు అది విని బయట లోపలికి వస్తాడు మణికంఠ. అన్నా నేనేం భయపడలేదు, నేను బాగానే ఆడా అని చెప్పి మళ్ళీ వెళ్తాడనమాట. సరే అన్నా అని నవ్వుకుంటుంటే మళ్ళీ వస్తాడు. ఎందుకు నవ్వుతున్నారు,
నేను అసలుకే ఎవరితో కలవలేక ఇదవుతా ఉన్నాను, నా బాడీ ఎంత గుంజిద్దో అంతవరకే నేను అడగలను, మీరు ఇట్లా చేస్తే నేను కలవలేను ఎవరితో అన్నట్టు చెప్పి ఫీల్ అవుతాడనమాట. దాంతోటి వాళ్ళు ఓకేలా అని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు, ఇంకా అంతటితో అయిపోద్ది. తర్వాత సోనియా, ఈ సోనియా ఏందో కానీ అస్సలు నాకు ఆ మాట్లాడే పాయింట్లు అయితే నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. విష్ణుప్రియ ప్రేరణ ఒక బ్రెడ్ బ్రెడ్ అనేది తయారు చేస్తూ ఉంటుంది, పొయ్యి మీద పెట్టి కాలుస్తా. విష్ణుప్రియ ఏదో సరదాగా గురించి తెలుసు కదా, ప్రతిదీ సరదా సరదాగానే అంటూ ఉంటుంది. అయితే అది కొంచెం మాడిద్దంట, అది ప్రేరణతోటి చెప్తూ ఉంటుంది డైరెక్ట్గా. దానికి ఏం ఫీల్ అయ్యేది ఏంది, ఒకవేళ ఫీల్ అయితే ప్రేరణ ఫీల్ అయ్యి ప్రేరణ గట్టిగా విష్ణుప్రియతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రేరణకు నోరు లేదా, ఆమె కూడా గట్టిగానే మాట్లాడుతూ ఉంటుంది కదా, దానికి ఏం ఫీల్ అయ్యి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అన్నట్టు నిఖిల్కి చెప్తూ ఉంటుంది. లేచి వెళ్ళిపోబోతుంటే నిఖిల్ లాగి కూర్చోరా కూర్చోరా అని చెప్పి కూర్చోబెడతారు కదా. అప్పుడు ఆ సందర్భంలో నిఖిల్తోటి ఏమైందిరా అని అడిగితే సరే ఇక్కడ కాదు బయటికి వెళ్దాం అని చెప్పి బయటికి తీసుకెళ్తాడు. ప్రతి విషయంలో దూరి వాళ్ళ బొక్కలు ఎదుగుతా ఉంటాయి, ఈడ ఆ బొక్కలు ఎదుగుతాయి అది గుర్తుపెట్టుకుని ఆ బొక్కలు ఎదుగు. కిరాసిత ఏదో సందర్భంలో నామినేషన్ చేసే సందర్భంలో బొక్క అనే పదం వాడితే అప్పుడు ఆమెకి నచ్చలేదు, బొక్క అనే పదం ఆమెకు నచ్చలేదు అంట సోనియాకి. అదే ఆమె ఇప్పుడు ఆ బొక్కలు ఎదుగుతుంది. ఈ టాపిక్ ఏంది మళ్ళీ బొక్కలు ఎదుకేది ఏంది అంటే ఆ మాట్లాడితేమో అయ్యేమో మంచి పదాలు అవుతాయి, అవతలను మాట్లాడితే అది చెడ్డ పదం అయిద్దా అని నా ఒపీనియను. మరి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తర్వాత వచ్చేసరికి శేఖర్ భాషా గారు వెళ్తూ ఉంటారు, వెళ్తూ ఉంటే ఆయన గురించి కూడా ఆయన బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అన్నాడని ఆయన మీద కూడా ఎగిరిద్దంట. అదైతే మనకు చూపిలా లైవ్లో జరిగింది కాబట్టి అది మనకు చూపిలేదు, ఆయన మీద కూడా మాట్లాడుతూ ఉంటుంది. వయసుకు తగ్గట్టు ఉండట్లేదు ఆయన అని చెప్పి ఆయనతో గొడవ వేసుకున్నాను నేను, వయసుకు తగ్గట్టు ఉండట్లేదు ఆయన ఇట్లా అన్నాడు అని చెప్పి ఆయనతో కూడా గొడవ. ఆయన ఎంత సరదాగా ఉంటాడు ఆయనతో కూడా గొడవ అంటే ఇంకా ఈయన పెట్టుకొని ఎవరితోటి నాకు అర్థం కాల సోనియా అంతటితో అయిపోద్ది. తర్వాత బిగ్ బాస్ అందరిని కూర్చోబెట్టి ఆడిన ఆ టాస్కుల్లో ఎవరు క్లేను ఎంత గెలిచిందనేది చెప్తూ ఉంటాడనమాట. స్టార్టింగ్ అంతులేని వీరులు క్లేన్ వచ్చేసరికి ఒక 75,000 సంపాదించిందని చెప్తాడు. తర్వాత వీళ్ళు ఉన్నారు కదా అఖండ, అఖండ వచ్చేసరికి 120,000 గెలుచుకున్నారు. అలాగే కెరటం క్లేన్ వచ్చేసరికి 240,000 గెలుచుకున్నారని చెప్పి చెప్తారన్నమాట. ఇక్కడ చూడండి అంతులేని వీరి టీంలో ఎంతమంది ఉన్నారు, అలాగే అఖండ క్లేన్లో ఎంతమంది ఉన్నారు, కెరటం క్లేన్లో ఎంతమంది ఉన్నారు, కెరటం క్లేన్లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంత 240,000. అంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని కాదు, అక్కడ మనం గేమ్ ఎంత బాగా ఆడాము ఎంత గెలిచాము అనేది. ఎంతమంది ఉన్న ప్రయోజనం ఏముంది, గేమ్ అనేది బాగా ఆడాలి ఆ క్లేన్లో. వీళ్ళు ఇద్దరు బాగా ఆడారు కాబట్టి వీళ్ళకి 240,000 వచ్చినాయి. ఇప్పుడు ఈ 240,000 ఏం చేస్తారంటే బిగ్ బాస్ మీకు వచ్చే ప్రైజ్ మనీలో కలుపుతున్నాను అని చెప్పి టోటల్గా వాళ్ళకి వచ్చిన ప్రైజ్ మనీ 540,000 చూపిస్తారన్నమాట. అట్లా జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఒక టాస్క్ పెడతారు, అదేంటంటే అందరు రౌండ్గా కూర్చొని ఉంటారు, ఒకళ్ళు వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఒక బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్ ఇలా తిప్పుతారు, ఆ బాటిల్ ఎవరు వైపు అయితే తిరిగిద్దో వాళ్ళు అవతల వ్యక్తి ఏం చెప్తారో అది చెయ్యాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగే యష్మి తట్టు తిరిగిద్దు, అప్పుడు యష్మి చెప్పాలన్నమాట, వాళ్ళు ఏది అడుగుతారో అది చెప్పాలి. శేఖర్ భాషా గారు ఆయన అడుగుతారు, శేఖర్ భాషా గారు ఏమని అడుగుతారంటే ఎన్ని అబద్ధాలు చెప్పావు ఏం అబద్ధం చెప్పావు అసలు నువ్వు అని, ఏమైనా దొంగతనం చేసావా ఏం చెప్పు అంటే చికెన్ దొంగతనం చేశానని ఒప్పుకుంటుంది. అప్పుడు తర్వాత మళ్ళీ తిప్పుతారు, ఆ తిప్పిన క్రమంలో సోనియాకి, సోనియా వైపు తిరగంగానే సోనియా నువ్వు ఆడపులువే కదా అట్లా చేయి అంటే నాకు సీత హెల్ప్ కావాలని, సరే లోపలికి వెళ్తారు
ఆ పులికి చారలు ఉంటాయి కదా, ఇట్లా ఇటువైపు ఇటువైపు అట్లా ఆ చారలు అనేది రాసుకునేదాను, వచ్చేదాను పుల్లేక అని చెప్పి అరిసిద్ది అనమాట. అది అంతటితో అయిపోతే నెక్స్ట్ వచ్చేసరికి నైనిక, నైనిక వైపు తిరగంగానే నైనికకి ఇచ్చే ఇది ఏంటంటే శేఖర్ భాషా గారు చెప్తారు. ఆయన ఏం చెప్తారంటే ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయాలని చెప్పి చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే నైనిక ఎవరైతే చెప్పారో శేఖర్ భాషా గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనే తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో బలవంతంగా లాగేసి పడేస్తారన్నమాట. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అని చెప్పి సరే వెళ్తారు, ఆయన తీసుకులాక్కొని వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేసింది. అప్పుడు శేఖర్ భాషా గారు కూడా నైనికని లాగి స్విమ్మింగ్ పూల్లో వేస్తారు. తర్వాత ఈ ఆదిత్యవం గారు, ఆదిత్యవం గారికి వైపు తిరిగింది. అప్పుడు ఆయన లిఫ్ట్కి రాసుకోవాలని చెప్తే వెళ్ళి లిఫ్ట్కి రాసుకొని లేడీలాగా ఆయన కూడా నడుస్తారు, బాగుంటుంది చూడటానికి కూడా ఆయన నడిచే తీరు కూడా బాగుంటుంది. అట్లా ఆయన ఏదో సందర్భంలో జనాల దృష్టి కనపడతాం అంటే ఆయన ఎక్కువ రోజులు హౌస్లో ఉండగలరు. ఆయన ఎప్పుడో ఒకసారి కనిపిస్తే కష్టమే కదా, ఇలాగే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటే జనాల్ని బాగా ఆకర్షించి చూసేవాళ్ళు, బాగా ఆకర్షించి అప్పుడు ఆయనకు ఓట్లు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి చూద్దాం ఈ వారం మరి పరిస్థితి ఎట్లా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసరికి ఈయన నిఖిల్ వైపు తిరిగింది. నిఖిల్ ఏం చేస్తా, నిఖిల్ని పృథ్వీ చీర కట్టుకొని డ్యాన్స్ చేయమని చెప్పి అడిగితే అప్పుడు లోపలికి వెళ్ళి చీర కట్టుకొని వస్తారు, సాంగ్ ఒకటి పెడతారు అన్నమాట. నక్కిలీస్ గురుసు సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పెడతారు, అందరూ డ్యాన్స్లు వేసి ఎగురుతూ ఉంటారు. అందరితో అయిపోద్ది, అందరు సరదా సరదాగా ఉన్న క్రమంలో ఒక్కసారిగా అందరూ ఎమోషనల్ అవుతారు. అది కూడా బిగ్ బాస్ అందరిని కూర్చోబెట్టి, ఇప్పటికి మీరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి 2 వీక్స్ అయింది, అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అవుతూ ఉంటారు, ఆ ఫీలింగ్స్ మీతోనే ఉంటాయి. అయితే ఒక 5గురికి ఇక్కడ హౌస్లో ఉన్న సభ్యులు ఎవరైతే మీరు సెలక్షన్ చేసుకుంటారో ఆ 5గురికి ఇంటి దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్లు ఇస్తామని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది అన్నమాట. ఆ క్రమంలో స్టార్టింగ్ మనకి నిఖిల్ అలాగే అభయ్ నవీన్ వీళ్ళిద్దరిని ఉంచోబెడతారు. అయితే నిఖిల్కేమో వాళ్ళ ఫాదర్ షర్ట్ వస్తుంది, అలాగే నవీన్ అభయ్కి వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ వాచ్ వస్తుంది అన్నమాట. అయితే వాటి గురించి దాన్ని అనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఆ వాచ్కి సంబంధించి అయినా అలాగే ఆ షర్ట్కి సంబంధించి అయినా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరికి హౌస్లో ఉన్న సభ్యులకి. ఆ నిఖిల్ వచ్చేసరికి నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటాను కదా, ఈ షూటింగ్ పరంగా ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఉంటాను, అది కదా మా నాన్న షర్ట్ తీసుకొచ్చేసాను దొంగతనంగా, అది వేసుకుంటే మా నాన్న నాతోటే ఉన్నట్టుంటుంది అని చెప్పి నిఖిల్ అంటాడు. అలాగే అభయ నవీన్ వచ్చేసరికి మా నాన్న ఫస్ట్ నుంచి స్ట్రిక్ట్గా ఉంటారు లెక్క మాస్టరము, ఫ్రెండ్స్ వచ్చినాక కానీ అదే భయం, ఇంటికి రావాలంటే భయము ఫ్రెండ్స్కి. అలాంటిది మా నాన్న నన్ను ఒకసారి హగ్ చేసుకున్నాడు నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత. ఫస్ట్ మా నాన్న కొనిపించింది ఆ వాచ్నే, మా నాన్న చనిపోయేదాకా కూడా ఆ వాచ్ పెట్టుకో ఉన్నారని చెప్పి బాధగా చెప్తా ఉంటాడనమాట. అది దానికి బాగా ఎమోషనల్ అయిపోతారు ఎవరైనా కానీ, నేను కూడా చూసి ఎమోషనల్ అయిపోయా చెప్పే విధానం టోటల్గా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఆ గిఫ్ట్లు 2 ఆడు పెట్టినప్పుడు ఇంటి సభ్యులే వాళ్ళల్లో ఒకే గిఫ్ట్ ఇవ్వాలన్నమాట, ఎవరికి ఇవ్వాలనేది ఇంటి సభ్యులే నిర్ణయిస్తారు. అది కూడా ఏంటంటే లాలీపాప్ తీసుకొచ్చి ఇప్పుడు కారణం చెప్పాలన్నమాట, పలానా కారణం వల్ల మీకు ఈ లాలీపాప్ ఇస్తున్నాము, మీకు ఆ గిఫ్ట్ తీసుకోవచ్చు మీరు అని చెప్పి చెప్పాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తూ ఉంటారు. ఎక్కువగా నవీన్ అభయ్కి వస్తాయి, శేఖర్ భాషా గారు మటుకు మన నిఖిల్కి ఇస్తారు. అయితే విష్ణుప్రియ ఇవ్వబాట అంటే సంకోచిస్తుంటుంది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలని. అప్పుడు నిఖిల్ అంతే అంత ఎమోషన్లో ఉన్నా కానీ నిఖిల్ అక్కడ ఒక కామెడీలాగా చేయడం జరుగుతుంది. అదేంటంటే విష్ణుప్రియ ఆలోచిస్తాను నిన్ను ఇక్కడ ప్రపోజ్ చేయమని లేదు, వెళ్ళి ఇచ్చేయి
అని చెప్పి నవీన్ అభయ్ తట్టు చూపిస్తాడు అన్నమాట. వెళ్ళి విష్ణు ప్లే వెళ్ళి అలాగే నవీన్ అభయ్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసింది. ఎక్కువగా లాలీపాప్ ఎవరికి వస్తాయి అంటే నవీన్ అభయ్కి వస్తాయి. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి నవీన్ అభయ్ తీసుకోవడం జరుగుతుంది. దానికి నిఖిల్ కూడా ఓకే కానీ సరే ఫ్రెండ్ తీసుకున్నాడని అంటే ఇతని ఎమోషన్ ఇతనికి ఉంటుంది కదా బాగా ఫీల్ అవుతా ఉంటాడు, వాళ్ళ నాన్నకి దూరంగా ఉంటున్నాను కదా అని బాగా ఫీల్ అవుతా ఉంటాడు అన్నమాట. సోనియా కూడా క్లోజ్గా ఉంటుంది కదా నిఖిల్ తోటి, సోనియా కూడా నవీన్ అభయ్కే ఇచ్చేసింది. మళ్ళీ కారణం ఏం చెప్పింది అంటే నిఖిల్కి మీ నాన్నంతా కాకపోయినా కానీ మేమందరం మీకున్నామని చెప్పి నిఖిల్తో చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే ఒకరికి ఒకళ్ళు అట్లా చెప్పుకోవటం మంచిదే, నేనున్నాను నేనున్నాను అని ఫ్రెండ్లీగా ఓకే బాగానే ఉంది అంతవరకు. తర్వాత వచ్చేసరికి నయనికను సీత వీళ్ళద్దరిది, నయనికకేమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ షర్టు ఎదురు కనిపిస్తూ ఉంటుంది, అలాగే సీతకేమో ఎప్పుడు సీత ఒక డాగ్ డాల్ ఉంటుంది దాన్ని పట్టుకొని దాని దగ్గరే అంటే ఆ డాల్ని పట్టుకొని నిద్రపోతామంట ఇద్దరు కలిసి, ఆ డాల్ తోటి నిద్రపోతా ఉంటారంట ఇద్దరు కలిసి. ఓకే అంటే ఎవరు ఎమోషనల్ వాళ్ళది కదా, నయనిక బాగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చి హౌస్కి వచ్చే 20 రోజులు ముందు కూడా మాకు చాలా జరిగినాయి ఇద్దరం విడిపోదాం అనుకున్నాము కానీ విడిపోలేకపోయాము, నేను కూడా చాలా తప్పులు చేశాను సారీ అని బుజ్జి అని చెప్పి బాగా ఫీల్ అవుతూ ఉంటుంది. దానికి హౌస్ సభ్యులు వచ్చి మళ్ళీ లాలీపాప్ ఇవ్వాలి కదా, అందరూ వచ్చి ఎక్కువ శాతం నయనికాకి ఇస్తారు, నయనిక తీసుకోవడం జరిగింది ఆ గిఫ్ట్ తీసుకొని చూసుకుంటా ఉంటే. అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే అదే నెక్స్ట్ ఇంకో గిఫ్ట్ ఉంది కదా అది మన సీత, అది తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టామంటారు, అలాగే నిఖిల్ షర్ట్ కూడా స్టోర్ రూమ్లో పెట్టామని మన అభినవీనికి చెప్తారు. తర్వాత వచ్చేసరికి వీళ్ళిద్దరిని దించుతారు ఎవరంటే పృథ్వీ అలాగే మన నజీల్, పృథ్వీ నబీల్ వీళ్ళిద్దరిని పిలుస్తారన్నమాట. ఇద్దరు ఫోటోలు రెండు ఉంటాయి, వాళ్ళ నాంది వీళ్ళ నాంది ఇద్దరు ఫోటోలు ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళ ఫాదరు చనిపోయారంట, నబీల్ ఫాదరు చనిపోయారంట. అయితే నబీల్ చెప్తున్నప్పుడు నాకు చాలా ఫీల్ అయ్యా నేను కూడా నబీల్ చెప్పేటప్పుడు, ఎందుకంటే అతను చెప్పేది నాకు కూడా లైఫ్లో అట్లా జరిగిందనమాట. వాళ్ళ ఫాదరు కరోనా ద్వారా చనిపోయారంట, అది కూడా 2021, మా ఫాదర్ కూడా కరోనా ద్వారా 2021 చనిపోయారు. వాళ్ళ ఫాదర్ జూలైలో చనిపోయారంట, మా ఫాదర్ వచ్చేసరికి మేలో చనిపోయారు. అతను చెప్తున్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ అనేది నాకు ఇదయ్యింది అనమాట, మా నాన్న కూడా చనిపోయారు కదా ఆ టైంలో అని కొంచెం నేను కూడా ఫీల్ అయ్యాను అనమాట. అయితే టోటల్గా ఎక్కువగా లాలీపాప్ ఎవరికి వస్తాయి అంటే నబీల్కే వస్తాయి, అందుకని నబీల్ తీసుకోవడం జరిగింది. నబీల్ ఏం చేస్తా అంటే మిగిలిన పృథ్వీ గిఫ్ట్ వచ్చేసరికి స్టోర్ రూమ్లో పెట్టాలి. తర్వాత ఆదిత్యవం గారు మణికంఠ వీళ్ళిద్దరిది, వీళ్ళిద్దరిది వచ్చేసరికి ఆదిత్యవం గారుకే ఇస్తారు సభ్యులందరూ ఎక్కువ శాతం లాలీపాప్, అంటే ఆదిత్యవం గారుకి కరోనా వచ్చిందంట ఆయనకు కూడా, వాళ్ళ మదర్కి అదే వాళ్ళ వైఫ్కి వాళ్ళ అబ్బాయికి అలాగే ఈయనకు కూడా కరోనా వచ్చిందంట. బాగా లోపల కూర్చొని బాగా ఫీల్ అవుతా కుంగిపోతా ఏంది పరిస్థితి అని చెప్పి బాగా ఫీల్ అవుతా అంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఇదైపోతే ఒకసారిగా వాళ్ళ నాన్న ఫోటో పై నుంచి పడిద్ది అనమాట. అప్పుడు ఆ మెంటల్ ఇదిలో నుంచి బయటపడతారు అని బయటపడ్డాను ఆ ఫోటో వల్ల అని చెప్పి చెప్తారు ఎమోషనల్లీ. అప్పుడు అందరూ దానికి ఎమోషనల్ అయ్యి ఆదిత్యవం గారికి తీసుకెళ్ళి ఇస్తారన్నమాట. అట్లా అందరు ఈరోజు బాగా ఫీల్ అయిపోయి నవ్వుతా నవ్వుతా సరదాగా ఉన్న క్రమంలో ఒక్కసారిగా అందరు ఎమోషనల్ అయిపోయి యువతలు చూసే ఆడియన్స్ను కూడా బిగ్ బాస్ ఆడియన్స్ను కూడా
ఒక ఫీలింగ్లోకి తీసుకెళ్ళిపోతారు అన్నమాట. ఈరోజు అట్లా జరిగింది. అయితే ఇక్కడ ఈయన ఒక మాట చెప్తారు, చాలా బాగుంది. ఎవరంటే శేఖర్ భాషా గారు ఒక మాట చెప్తారు నాన్న గురించి, అసలు చాలా నచ్చింది నాకైతే. అయితే నాన్నకి మనం అంటే ఇష్టము ఎన్నెన్నో కొనిపిస్తూ ఉంటారు, ఎంత ఇష్టం అనేది మనకు తెలియదు, మనం తండ్రి అయ్యేదాకా మనకు తెలియదు, మనం తండ్రి అయితే కానీ నాన్న మనల్ని ఎంత ప్రేమించాడు అనేది మనకు తెలియదు అని చెప్పి చెప్తారన్నమాట. నాకైతే అది చాలా బాగా నచ్చింది. తర్వాత తమిళంలో చెప్పినట్టు దొంగగా మారిన మణికంఠ, వీళ్ళకి డౌట్ వచ్చిద్దో ఏమో మరి మణికంఠ తీసుకున్నారని చెప్పి డౌట్ వచ్చినట్టుంది. మణికంఠ ఏం చేస్తా అంటే చీఫ్ కదా ఇప్పుడు యష్మి, ఆ చీఫ్ అయిన యష్మితో తల మసాజ్ చేయించుకుంటా అంటాడు. చేయించుకొని బాగొత్తు ప్రేమతో వర్తాల, నువ్వేంది కసిగా ఊతున్నట్టున్నావు ప్రేమతో వద్దు అని చెప్పి చెప్తాడనమాట. సరే ఇంతకీ నీకేం కావాలి అంటే పికిలు, ఏది టమాటా పికిలేనా అని చెప్పి సరే తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఒక చోట దాచి పెడితే అందులో నుంచి తీసి ఇస్తాడనమాట. తర్వాత సాంగ్ కూడా పడతాడు అతను, అందమైన ప్రేమరాని చేయి తైరితే అని సాంగ్ కూడా పాడుతూ ఉంటాడు అతను. బాగా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాడు. గత కొద్ది రోజులు నేను చూసుకుంటే మణికంట చాలా బాగా ఆడుతున్నాడు. ఈరోజు కూడా చాలా బాగుంది అతను ఆడే తీరు, అయితే చాలా బాగా నచ్చింది. లాస్ట్ వచ్చేసరికి అందరూ నిద్రపోతూ ఉన్న టైంలో మళ్ళీ 12 బాగప్పుడు నైట్ లేచి అవతల క్లాన్లో ఉండే దాచిపెట్టుకో అంటారు కదా రేషన్, అవన్నీ వచ్చి కొట్టేస్తాడనమాట, తీసుకొచ్చి దాచిపెట్టుకుంటా ఉంటాడు. అట్లా జరిగింది ఈరోజు ఫన్నీ ఫన్నీగా. మణికంట అయితే ఈరోజు సూపర్ అనిపించాడు. అలాగే నిఖిల్ చెప్పిన పాయింట్ బాగుంది, విష్ణుప్రియ చెప్పిన పాయింట్ బాగుంది, సోనియా అలా మాట్లాడటం అయితే నాకు నచ్చలేదు. మరి మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.